పొన్నూరు నియోజకవర్గం మునిపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒక అతను గుండె జబ్బు బాధపడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా, బజరంగ్ ఫౌండేషన్ ద్వారా ఆయనకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారంట. అసలు ఆయన ట్రీట్మెంట్ ఎలా చేశారు ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అయ్యా, నీ పేరు? నాగేశ్వరరావు గారు అండి. నాగేశ్వరరావు గారు, మీ ఆపరేషన్ చేయించుకోవాలని ఎవరు చెప్పారు? నాకు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి. ఆయనే పాపం పోస్తా మీద ఇక్కడ క్యాంప్ పెట్టి. ఎవరైనా? మల్లరి కృష్ణ గారు. వెళ్ళి చూపిస్తే అయ్యా నీకు డబ్బులు లేకుండా తీసుకొచ్చేసి ఈ బాధ తప్పిస్తాము చెప్పారు. నొప్పి వచ్చేదా, గుండెలో నొప్పి వచ్చేదా? 16 సంవత్సరాల నుంచి ఉంటుంది. 16 సంవత్సరాల నుంచి ఉందా? 8 సంవత్సరాల నుంచి ఉందా? మరి ఎవరు పట్టించుకోలేదా? ఎవరి దగ్గరికైనా వెళ్ళావా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. డబ్బులు ఖర్చు పెట్టారు 2-3 లక్షల దాకా పెట్టుంటారు. 2-3 లక్షల దాకా. ఇప్పుడు మరి ఆపరేషన్కి ఎంత డబ్బులు పెట్టారు? మరి ఇప్పుడు మన శ్రీ కార్డు మీద పెట్టాం, మేమేం రూపాయి పెట్టలేదు. రూపాయి పెట్టలేదు అంతా ఆయన దయ. ఆయనే చూసుకున్నారా? మీకు ఎలా అప్రోచ్ అయ్యారు మీరు ఆయన్ని? నేనే పోయి చూపించుకుంటా పోతే ఆడ బొమ్మేసి ఉంది, చూసా అయ్యా ఇట్ట నేను చెప్పారు వాళ్ళు, ఇటు మురళీ మోహన్ గారు గుంటూరు, దీన్ని కట్టాదని గుంటూరు ఆయన బాగా చూస్తాడని చెప్పాడు వాళ్ళ ఒక మనిషి. సరే నేను చూపించుకుంటానండి, పెద్ద బాధ అల్లాడిపోతున్నాను అని చెప్పి కలిస్తే వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు ఒప్పడ్డాడు ఈయన కూడా. కాబట్టి మీరందరూ బండి వచ్చిద్ది, చేపించుకోండి అయ్యా, శుభ్రంగా చేసుకోండి, నేను కానీ బతికిస్తే నాకు అంతే చాలు బాబు అని. బయట ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన దేవుళ్ళు వచ్చారంటారు. ఎవరు కూడా చూడలేదు కదండి. మీకు ఎలా తెలిసింది అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాలి చేయాలి అని? అంటే క్యాంప్ ద్వారాగా వచ్చింది బస్సు. బస్సు వచ్చి మా ఆయన చూశాడు, చూసి కనుక్కొని అట నన్ను తీసుకొని అక్కడికి వెళ్దాము, 1 రూపాయి కూడా తీసుకోడంట ఆయన, వెళ్దాం పా అన్నాడు. సరే అని చెప్పి ఈయన తీసుకొని వెళ్ళా. వెళ్ళినాక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చూసాం మేము హాస్పిటల్లో. దండం పెట్టి అమ్మ మీకు రూపాయి ఏం తీసుకో, చక్క చేసి పంపిస్తాం అని చెప్పారు. అట్లాగే చూసి పంపించారు మేము. ఆయన దేవుడు మాకు. ఇంతకు ముందు ఎవరికైనా పెద్దోళ్ళకి అప్రోచ్ అయ్యారా మీరు? చేయలేదు. డాక్టర్ కాడికి పొన్నూరులో చూపించాము, మాకు ఎవరు కూడా ఇంత అవకాశం ఎవరు ఇవ్వలా. అది ఆయన్నే మేము మురళీకృష్ణ గారికి ఆయన్నే మేము గెలిపించుకుంటాం, మమ్మల్ని దేవుళ్ళ చూశాడు. అది నా భర్తని బతికిచ్చాడు, అందుకని ఆయనకే ఓటు. నమస్తే అండి, మీ పేరు? వెంకటరమణ. ఏం చేస్తుంటారు? ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు. ఓకే. ఇక్కడ ఇది ఇంతకు ముందు ఎస్టీ కమ్యూనిటీ హాల్ లేదు, ఏముండేది? ఇది అంతా మురుగుంట, బాగా డ్యామేజ్ అయి ఉండేది. మురుగుంట బాగా రోత ఉండి పందులు పండుకొని దోమలంట బాగా ఇబ్బంది ఉండేది. అమ్మడి మురళీకృష్ణ గారు చేపించారు. ఎందుకు చేయించారు? అంటే మాకు బాగా ఇబ్బంది అని చెప్పి ఆయన దగ్గరికి సాయం చేస్తే ఆ సాయం అడిగితే చేశారు. అంటే కమ్యూనిటీ హాల్ మీకు కావాలని అడిగారా? కావాలని అడిగాను మేడం. ఇంతకు ముందు ఎవరైనా అడిగారు? చాలా మంది అడిగాము, ఏమన్నారు? రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఇంకా ఈ మొత్తం ఊరంతటికి ఏ డెవలప్మెంట్స్ అయ్యాయి? చాలా అట్లా సాబిల్ బజార్కి వెళ్తే వాళ్ళకి కమిటీ హాల్ కట్టించారు, అట్లా మొత్తం వెళ్తే వాళ్ళకి చాలా మంది ఏమడినా సాయం చేస్తారు. పల్లె వాళ్ళకి కొద్దిగా అదే చూసాను, చర్చి గురించి మాట్లాడారు, చాలా చేశారు మేడం, చాలా చేశారు. ఓకే, ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది మేడం, బాగానే ఉంటుంది. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే ఎలా ఉన్నారు? ఉన్నాయంటే ఆయన అడిగాము, ఆయన అడిగితే గవర్నమెంట్ డబ్బులు ఏం లేవు అన్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే సొంత డబ్బులు పెట్టి చెప్పించాడు మేడం. ఇక్కడ మరొక బాధితుడు ఉన్నారు, బజరంగ సేవా సంస్థ ద్వారా ఆయనకి ట్రైసైకిల్ వచ్చింది అంటున్నారు. అసలు తన కాలు పోవడానికి కారణం ఏంటి, ఎలా జరిగింది, ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? వీరభద్రమ్మ మనుపురాడు. మీ కాలు ఎలా పోయింది? షుగర్ ఉండి నరాలు దెబ్బతిని తీసేసారమ్మ. అప్పటి ఎన్ని రోజులు అవుతుంది ఇది తీసేసి? 1.5 సంవత్సరం అవుతుంది. మరి అప్పటి నుంచి కూడాను ఒక కాలుతోనే ఉన్నారా మీరు? ఇప్పుడు ట్రైసైకిల్ వచ్చి మీకు ఎలా ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు అవుతుంది. 4 నెలలు అంటే 1.5 సంవత్సరం అంటే మాక్సిమం 1 సంవత్సరం 2 నెలలు మీరు ఒంటి కాలుతో అలానే నడిచారు. మరి ఎవరు మీకు సాయం అందించారు? అంబటి మురళీకృష్ణ. అంబటి మురళీకృష్ణ. ఎలా తెలిసింది మీకు ఇలా కాలు లేదని చెప్పి ఆయనకి? అంటే ఊళ్ళో నాయకులు
ఉన్నారుగా వాళ్ళు చెప్పారు అంటే ఆయన ఇంటికి వచ్చి అంటే నేనే సైకిల్ అయ్యా రోడ్డు మీద తిరుగుతానంటే ఇచ్చాడు. అది చేసుకొని మంచిళ్ళు క్యాను బజార్కి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకుంటున్నామా. అది ఏం పని చేయరా మీరు? ఇంకేం కాలు పోయా ఎవరు ఏం పని చేద్దాం, ఒక పని ఏం చేయలేనమ్మా. మీ నియోజకవర్గంలో ఇంకా చాలా పనులు చేశారంట, ఏమేమి పనులు చేశారు? తిరుగుతున్నాడు అన్ని ఊళ్ళు, 52 ఊళ్ళు తిరుగుతున్నాడు అన్ని ఊళ్ళకి. లేని పేద పెట్టి వాళ్ళకి డబ్బు సాయం, హాస్పిటల్ కళ్ళు లేని వాళ్ళు కళ్ళజోళ్ళు, గుండె ఆపరేషన్లు మా ఇక్కడే ఇద్దరికి చేయించాడు. గుండె ఆపరేషన్లు సుమన్ నాయకుడు ఇంత మటుకి ఎవరూ లేరు. ఏదో చూస్తున్నానమ్మా, ఓట్ల టైంలో వచ్చి ఒక 500-400 ఇచ్చి ఓటు వేసుకునేవాళ్ళే, కానీ ఇట్లా ఇళ్ళమిడి తిరిగి ఈ సేవ చేసి మడిచి ఇంత మటుకి లేడు నాయకుడు. అది నేను చూస్తున్నా. సుమంట ఆయనకి ఓట్లు వేసినా ఇబ్బంది, మంచి మంచి క్యాండిడేటు నెంబర్ వన్ అమ్మా. అసలు మా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు మళ్ళీ ఆళ్ళకిచ్చిన వాళ్ళు లేరు. ఈయన వచ్చి పాపం సైకిల్ ఇచ్చాడు. అదమ్మా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఈసారి క్యాండిడేట్? ఈయనకి సీట్ ఇస్తే బాగుంటుంది. ఈయనంటే ఇలా ఈయన అమ్మట మురళీకృష్ణ. ఓకే.